హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్ సో ఫ్రెండ్స్ మనం ఈరోజు నందిగామ లొకేషన్లో ఉన్నామండి మనకి పటాన్చెరు దగ్గర మనకు పటాన్చెరు నుంచి టూ వర్డ్స్ శంకరపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీ రోడ్ వెరీ నియర్ బై రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఒక హెచ్ఎండిఆర్ రీసేల్ ప్లాట్స్ మనకి సేల్కి రావడం జరిగిందండి ఆ లొకేషన్ చూపించడం కోసం ఈ స్పాట్కి వచ్చాను సో మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఇది బాష్యం వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీన్లో వేసినటువంటి ప్రాజెక్టు సో ఈ ప్రాజెక్ట్లో మనకి రీసేల్ ప్లాట్స్ వచ్చాయండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనకు ఒక ప్రస్తుతానికైతే ఒక ప్లాట్ మాత్రమే రీసేల్కి వచ్చింది సో మనకి ఈ వీడియో వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్లాట్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక మీకు ఒకవేళ రీసేల్ చేయాలని ఉంటే కనుక ఒకసారి మాకు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇది మా రిక్వెస్ట్ అండి ఛానల్ తరఫున సో మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్లో వేసినటువంటి ప్రాజెక్ట్ అండి ఆల్మోస్ట్ ఫోర్టీన్లో మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి సో భాష్యం ఎవెన్యూ అండి భాష్యం గ్రీన్ ఎవెన్యూ ఈ ప్రాజెక్ట్ పేరు సో మనకి వెరీ నియర్ బై మనకి కడదనూరు క్రాస్ రోడ్ దాటిన తర్వాత హార్డ్లీ మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి మనకి పటాన్చేరు నందిగామ మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే కనెక్టివిటీ పరంగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే యొక్క ప్రాజెక్ట్ లొకేట్ అయ్యి ఉందండి సో ఇందుట్లో ఇప్పుడు మీకు కనపడుతున్న రోడ్ ఏదైతే ఉందో మనకి అంటే మనకి రైట్ సైడ్ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు మనకి ఈ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇది వచ్చేసి వెంచర్లో మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది సో ఇందుట్లో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ప్లస్ మనకి సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ కూడా మనకి ఇందుట్లో రీసేల్కు ఉన్నాయండి సో ఈ ప్రాజెక్ట్లో మనకి అప్రూవల్ పరంగా చూసుకుంటే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ ప్రాజెక్ట్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కొంచెం మనకి డెవలప్మెంట్స్ అనేది కొంచెం పూర్ ఉంటాయండి ఇందుట్లో సో రేటు కూడా అలానే ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుందండి సో ఈ విషయాన్ని గమనించవచ్చు మనకి ఇందుట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ కట్టుకునే వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్ లొకేషన్ అండి ప్యూర్ రెసిడెన్షియల్ జోను మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి సో ప్రజెంట్ మనకి ఉన్నటువంటి ప్లాట్ ప్రకారం చూసుకుంటే మనకి ఇది బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఆ విషయాన్ని అయితే గమనించాలి ఇది వచ్చేసి మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే పటాన్చేరు దగ్గర మనకు అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే హార్డ్లీ మనకి ఫైవ్ కిలోమీటర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ లొకేట్ అయ్యి ఉందండి మనకి కర్దనూరు నుంచి చూసుకుంటే ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది ఇది సో చాలా మెయిన్ అప్రోచ్ రోడ్ ఉన్నటువంటి మెయిన్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది సో ఇది వచ్చేసి భాష్యం గ్రీన్ అవెన్యూ అండి ప్రాజెక్ట్ పేరు సో చాలా మంచి ప్రాజెక్టు మీకు డెవలప్మెంట్స్ అంటే చాలా ఓల్డ్ వెంచర్ కాబట్టి డెవలప్మెంట్స్ కొంచెం పూర్ ఉన్నాయండి సో మనకి కమింగ్ మనకి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రేట్స్ అయితే బెటర్ ప్రైసెస్లో ఉన్నాయండి మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పుడు మనకి కమింగ్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఎలక్షన్ కూడా రాబోతుంది సో ఆఫ్టర్ దట్ మనకి రేట్స్ అయితే జంప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆఫ్టర్ ఎలక్షన్స్ బట్ మా హార్డ్లీ వన్ ఇయర్ సో ఇప్పుడు ఉన్నటువంటి రేట్స్కి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఛానల్ తరఫున అంటే మాకు మార్కెట్లో మేము చూస్తున్నాం కాబట్టి మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మేము పాస్ చేస్తున్నాము సో ఇందుట్లో అయితే మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉందండి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ట్వంటీ సెవెన్ థౌజండ్ కోర్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి సో అది వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది సో ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి మనకి రేట్ అనేది తగ్గించడం జరుగుతుందండి సో ఇవి డీటెయిల్స్ అండి ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాం ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి